అది పడమటి నుండి తూర్పు కర్ణాటకలో నుండి వచ్చి విజయవాడ దగ్గర హంసనదేవి దగ్గర బంగాళాఖాతంలో కలిసిపోతుంది. దీనికి ఒక 150 సంవత్సరాల కింద ఇక్కడ సుంకేశ్వర దగ్గర చిన్న ఆనకట్ట కట్టారు. నదికి అడ్డంగా ఆనకట్ట కట్టుకుని డచ్ కంపెనీ రవాణా కోసం అని చెప్పి కేసీ కెనాల్ కాలువను తోపుకున్నారు. వీళ్ళు కేవలం రవాణా కోసం మాత్రమే తీశారు దీన్ని. బట్ ఇక్కడ వర్షాకాలంలో బాగా వర్షాలు రావడం, ఈ కట్ట 2-3 సార్లు తెగిపోవడంతో వాళ్ళు దీన్ని మేనేజ్ చేయలేక ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ ప్రాజెక్ట్ ను అమ్మేసుకున్నారు. రవాణా కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పచెప్పేసింది. ఈ ప్రాంతంలో ఉన్న కరువును చూసి దీన్ని సాగునీటి ప్రాజెక్టు కింద 100 సంవత్సరాల పైన కిందట కేసీ కెనాల్ కాలువ కిందగా సాగునీటి కోసం దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ విధంగా నీళ్లు మనకు వస్తున్న సందర్భంలో తర్వాత ఈ నైజాం ప్రభుత్వము ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం కలిపి ఇక్కడ తుంగభద్ర డ్యామ్ ను నిర్మాణం చేపట్టడం జరిగింది. తుంగభద్ర నది పైన డ్యామ్ నిలబెట్టి ఈ పొయ్యి నీళ్ళంతా ఇక్కడ నిలబెట్టేసి ఈ దీని నుండి ఎల్ఎల్సీకి హెచ్ఎల్సీకి అంటే తుంగభద్ర హై లెవెల్ కెనాలు, లో లెవెల్ కెనాలు, కేసీ కెనాలు, అదేవిధంగా తెలంగాణలోని ఆర్డీఎస్ కు, అదేవిధంగా కర్ణాటకలోని బస్వ కాలువ, వీటన్నిటికీ నీళ్లు ఇవ్వడానికి కోసం అని చెప్పి ఈ ప్రాజెక్టును కట్టారు. అంటే సముద్రంలోకి పోయే నీటిని ఇక్కడ ఆపుకుని ఈ ప్రాజెక్టును కట్టి ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ అనేకమైన వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు కట్టాలి, అక్కడ ప్రాజెక్టులు కట్టాలి అనేది ఒత్తిడి వస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎవరు ఇష్టమైనటువంటి వాళ్ళు ప్రాజెక్టు కట్టుకుంటే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, నీళ్లు ఎన్నున్నాయో లెక్క చూసి దీని నిర్మాణాని కోసం నీటిని కేటాయించమంటే ఒక బచావత్ కమిషన్ అనే ఒక కమిషన్ సుప్రీంకోర్టు న్యాయవాది ద్వారా ఏర్పాటు చేశారు. కమిషన్ నీటినంతా లెక్క కట్టి నీటిని పంచడం జరిగింది. అందులో వాటాగా కేసీ కెనాల్ కు 39.9 TMC నీటిని ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కింద టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. ఇందులో 10 TMC తుంగభద్ర డ్యాం నుండి తీసుకోమన్నారు. మిగిలిన 29.9 TMC తుంగభద్ర నదిలో ప్రవహిస్తున్నది ఈ ఆనకట్ట ద్వారా ఇక్కడ నుండి తీసుకోమని చెప్పారు. ఇది 29.9 TMC ఇది సుంకేశ్వర ఆనకట్ట అనే చోట ఇక్కడ ఉంటుంది. దీని ఈ సుంకేశ్వర ఆనకట్ట కెపాసిటీ సుంకేశ్వర నది కేవలం 1.2 TMC. ఇక్కడ ఉన్న నీరు కొద్దిగా నీళ్లు ఉంటాయి. కేసీ కెనాల్ వదిలేస్తే 5 రోజుల్లో ఖాళీ అయిపోతుంది సుంకేశ్వర ఆనకట్ట అంతా కూడా. అయితే నదిలో వర్షాలు పడుతుండటము, నీళ్లు వస్తుండటము, సుంకేశ్వరం నిండడము, ఖాళీ అవుతుండటం వల్ల మనం పంటలు పండుతూ వచ్చాయి. కానీ గత 20 సంవత్సరాల నుండి మీకు ఏ రోజు వరకు నీళ్ళు ఇస్తారో చెప్తున్నారంట ప్రభుత్వం, గ్యారంటీ చెప్పడం వల్ల ఏది రాసిడం వల్ల మీరు వేసుకోండి, మీ అదృష్టం ఉంటే పండుతాయి, పండితే మా గొప్ప, పండకపోతే మీ కర్మ అనే పరిస్థితిని ఈ రోజు బాలకులు తీసుకొచ్చారు. అయితే ఈ తప్పంతా కూడా ఈ నీటిని పంచేటప్పుడు కూడా బచావత్ కమిషన్ ఈ సుంకేశ్వర దగ్గర మీరు ఒక పెద్ద రిజర్వాయర్ కట్టుకోవాలి అని చెప్పింది. హెడ్ రీచ్ లో పైన ఒక రిజర్వాయర్ కట్టుకోవాలని చెప్పి బచావత్ కమిషన్ చెప్పింది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు అపాయింట్ చేసిన రాజారావు కమిషన్ కూడా హెడ్ రీచ్ లో ఒక రిజర్వాయర్ కట్టుకోకపోతే కేసీ వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, కట్టుకోండి అని చెప్పింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా అనేక కమిషన్లు కూడా చెప్పింది దీని మీద, కానీ ఏ పాలకులు కూడా దీన్ని పట్టించుకోలేదు. దాని తర్వాత ఈ మధ్యన మనం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని మీద మనం అంతా తిరగడము, ఈ తుంగభద్ర జలాల పరిరక్షణ సమితి తరఫున కిరణ్ కుమార్ రెడ్డి గారు దీపగుంటలోకి వచ్చినప్పుడు ఒక రిప్రజెంటేషన్ సుధాకర్ వైఎన్ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడ ఇవ్వడము, దీని మీద ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తూ 55 లక్షల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న కోస్తాకు సంబంధించిన అధికారులు ఈ ప్రాజెక్టును డిలే చేసి రాష్ట్ర విభజన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైపోయింది. అనేక ఇబ్బందులు పెట్టారు, దాని మీద పరిశీలి చేసుకుని ఆ ప్రాజెక్టును ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళకంతా ఒత్తిడి పెంచి ఆ డిపిఆర్ ముందుకు పోయేలాగా చేసుకున్నాం. డిపిఆర్ తయారైపోయింది, సానుకూలంగా వచ్చింది. ఇక్కడ గుండ్రేవల దగ్గర 20 TMC గుండ్రేవల కట్టుకుంటే కేసీకి 4 నీటి ఇబ్బంది ఉండదు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఆర్డీఎస్ కూడా ఇబ్బంది ఉండదు, అదేవిధంగా కర్నూలు పట్టణానికి కానీ మిగిలిన పల్లెలకు కానీ నీటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. దీనికి ఈ గుండ్రేవల రిజర్వాయర్కు చంద్రబాబు నాయుడు గారు కూడా 15 ఆగస్టు 2014 కర్నూలులో జెండా ఎగురవేస్తూ ఈ ప్రాజెక్టు కడతామని చెప్పడం జరిగింది. మరి కడతామన్న ప్రాజెక్టు 3 సంవత్సరాలైనా ఈరోజు పాలకులు ఇది 3 రాష్ట్రాల సమస్య అంటూ దాటవేస్తున్నారు. మరి ఈరోజు తెలంగాణలో ఆర్డీఎస్ వాళ్ళు ప్రాజెక్టు కావాలంటున్నారు, కర్ణాటక వాళ్ళు కావాలంటున్నారు, కానీ దాటవేస్తున్నదంతా కూడా మన పాలకులు మాత్రమే, మన ఆంధ్ర ప్రాంత పాలకులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణము ఇక్కడ ఆర్డీఎస్ అనేది ఒకటి చిన్నది ఉంది, ఆర్డీఎస్ ఎత్తు ఒక 6 ఇంచులు పెంచుకుంటామని చెప్పి కేపీ అక్కడ కర్ణాటక తెలంగాణ ప్రభుత్వం నుండి హరీష్ రావు గారు చాలాసార్లు లెటర్లు రాశారు, 3 సార్లు లెటర్ రాశారు మనం చర్చించుకుందాం. నాకు రాజరాడినకు గొడవ ఉంటే ఇద్దరం ఒక చోట కూర్చొని మాట్లాడితే కదా సమస్య పరిష్కారమయ్యేది, ఆయన పిలుస్తున్నాడు నేను పారిపోతున్నా సమస్య పరిష్కారం అవుతుంది.
మూడు సార్లు హరీష్ రావు లెటర్ రాసిన పలకకుండా తెలంగాణ వ్యతిరేకత ఉందని చెప్పి ఒక అబద్దమైన మాటలు చెబుతూ దాటవేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రైతాంగం కూడా మాకు ఈ ప్రాజెక్టు కావాలి, ఈ ప్రాజెక్టు కట్టకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి మేము కూడా తోడ్పడతాం, మీతో పాటు మీ రాష్ట్రంలో మమ్మల్ని చేర్చుకోమని చెప్పి అడిగే పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే తెలంగాణలో వ్యతిరేకత లేదు అని చెప్పడం నా భావం. ఇక్కడ వాళ్ళంతా కూడా ఈ ప్రాజెక్టు కట్టాలని, మరి దీనికి వ్యతిరేకులు ఎవరయ్యారంటే ఇక్కడ మనకు పోతే ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఉంటుంది, శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ ప్రాంతంలో అంతా కూడా మనకు ఆగుతుంది. ఇక్కడ నుండి కృష్ణానది వచ్చి మనకు తుంగభద్రలో కలుస్తుంది మల్యాల దగ్గర, ఈ ప్రాంతంలో నీళ్లు ఆగితే ఇక్కడ మనకు పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ ఉంది. పోతిరెడ్డిపాడు నిర్మాణం చేసింది అంజయ్య గారు, దాన్ని కొంచెం అభివృద్ధి చేసింది ఎంట్రారావు గారు, బాగా అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు. ఈ పోతిరెడ్డిపాడు వల్ల రాయలసీమ బాగుపడుతుందని చెప్పి దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కృష్ణా జిల్లా నాయకుడు ఈ రోజు నీటి శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన అంటే రాయలసీమ వ్యతిరేక భావం ఉన్న వ్యక్తి ఈ రోజు నీటి శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాజెక్టు రాకుండా అడ్డుపడుతున్నారు. అక్కడ మరి ఈ ప్రాజెక్టు రాకుండా అడ్డుపడుతున్నారంటే దానికి మనం ఏం చేయాలి? ఈ నాయకుల మీద ఒత్తిడి తీసుకొని రావాలి. కృష్ణా జిల్లాలో ప్రజలు వాళ్ళకి నీళ్లు ఇవ్వకపోతే ఆ ప్రాంతంలో ఓట్లు రావని చెప్పి భావిస్తూ దానికోసం పనిచేస్తున్న మంత్రి గారి మెడలు వంచాలంటే మనం కూడా సమిష్టిగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మన పార్టీలకు అతీతంగా పోరాడితే అయ్యా రాజకీయంగా మాకు ఇబ్బందులు వస్తాయని అనుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తారు. కాబట్టి దానికోసం మనం పోరాడడం కోసమని వచ్చాము ఇక్కడికి. అయితే మీరు అడగవచ్చు మా రాజారెడ్డి అన్న, అన్న నువ్వు గుండెలు కట్టుకుంటే నీళ్లు ఎక్కడ ఉన్నాయి అనే ఒక ప్రశ్న వస్తుంది. నీళ్లు లేకుండా ప్రాజెక్టు కట్టుకుంటే వేస్ట్ కదా. అయితే మన దగ్గర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు ఉన్నాయి 2015-16, 16-17, 17-18లో ఈ తుంగభద్ర డ్యాం పారకపోయినా, తుంగభద్ర డ్యాం ఎక్కి నీరు రాకపోయినా తుంగభద్ర దిగువన క్యాచ్మెంట్ లో పడిన వర్షం ఇక్కడ అగ్రి నది కూడా వస్తుంది, వేదవతి అంటారు, వేదవతి నుండి వచ్చిన నీళ్లు తుంగభద్ర నీళ్లు సుంకేశ్వర దగ్గరికి ఎన్ని చేరాయి, సుంకేశ్వరం నుండి కేసీ కెనాలకు ఎన్ని వచ్చాయి, సుంకేశ్వర ఆనకట్టం దాటి కృష్ణానదిలోకి ఎన్ని కలిసిపోయినాయన లెక్కను చూస్తే 15-16 సంవత్సరంలో 27 TMC నీళ్లు కేసీ కెనాలకు వచ్చాయి ఈ సుంకేశ్వరం నుండి, తుంగభద్ర డ్యాం లో లేకపోయినా. ఇక్కడ నుండి కాట్టెక్కి పారిన నీళ్లు 47 TMC నీళ్లు ఉన్నాయి, అంటే 68 TMC నీళ్లు సుంకేశ్వరం దగ్గరికి వచ్చాయి 2015-16లో. 16-17లో కేసీ కెనాలకు 8 TMC నీళ్లు వచ్చాయి, ఈ కట్టనెక్కి 9 TMC భారీ, మొత్తం 17 TMC వచ్చాయి. ఈ సంవత్సరం 17-18లో 14.5 TMC సుంకేశ్వరం ద్వారా కేసీ కెనాలకు వచ్చాయి, 60 TMC నీళ్లు ఈ నది కృష్ణానదిలో కలిసిపోయి తుంగభద్ర ద్వారా, మొత్తం 74.5 TMC వచ్చాయి. మనకు కావాల్సిన నీళ్ళు ఎన్ని? 44 TMC, ఇది 29.9, ఇది 10, మొత్తం కలిపితే 40. ఇక్కడ ఈ సంవత్సరం 68 TMC వచ్చాయి నీళ్లు, ఈ సంవత్సరం 74.5 TMC వచ్చాయి, కానీ మనకు నీళ్లు కావాల్సినంత సప్లై కావడం లేదు. ఒక్కసారి మనం చూసుకుంటే ఈ సంవత్సరం 14.5 TMC ఇక్కడ సుంకేశ్వరం నుండి ఇచ్చారన్న, 14.5 TMC సుంకేశ్వరం నుండి ఇచ్చారు, పోతిరెడ్డిపాటు నుండి 7 TMC ఇచ్చారు, పోతిరెడ్డిపాటు నుండి 8 TMC ఇచ్చారు, మల్యాల ముచ్చుమలి నుండి 2 TMC ఇచ్చారు, మొత్తం ఎంత అవుతుందన్న? 23.5 TMC ఇచ్చారు ఈ సంవత్సరం కేసీ కెనాలకు. ఈ సంవత్సరం పంటలు బాగానే పండినాయా? ధరల విషయం పక్కన పెట్టండి, పంటలు పండాయి కదా, ఏ రోజు వరకు ఇస్తా అని చెప్పకుండా 23.5 TMC పంటలు పండాయి. మరి పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరము కేసీ కెనాలకు 28 TMC వస్తే మీ పంటలు పండాయా? ఏమైనా పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం పంటలు పండాయా? ఎండిపోయినాయన్న దొర్రిపాడు, ఈ ప్రాంతం అంతా ఎండిపోయినాయి, నంద్యాలకు తాగడానికి నీళ్లు కూడా రాలేదు. మరి 27 ఎక్కువైతే కూడా మన అన్ని పంటలు ఎండిపోయినాయి, మైదుకూరు వరకు నీళ్లు కూడా చేరలా. ఈ సంవత్సరం 23.5తో మైదుకూరుకు కూడా పంటలు పండినాయి, ఎందుకు పండినాయి అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలన్న. ఇక్కడ వర్షాలు పడినట్టుగా మనకు అవసరం ఉన్నా లేకుండా కేసీ కెనాలకు నీళ్లు వదిలేస్తూ 28 TMC వదిలేస్తున్నారు, మనకు అవసరం లేనప్పుడు వదిలేస్తున్నారు, మన పంటలకు అవసరం లేనప్పుడు ఆ నీళ్ళని నెల్లూరు చేరిపోతున్నాయి. ఈ సంవత్సరం కూడా 14.5 TMC సెప్టెంబర్ అక్టోబర్ నెలలో 9 TMC నీళ్ళు వదిలేరు. మనకంతా వర్షాలు 20-25 రోజులు బాగా పెద్ద వర్షాలు పడి మన పొలాలన్నీ బీడైపోయినాయి, ఆ టైంలో కేసీ కెనాల్లో నీళ్ళు వదిలేస్తారు. ఎందుకు? మేము నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడం కోసమే కానీ మీ పంటల గురించి చూడాలా? 9 TMC నీళ్ళు వదిలేస్తే ఈ నీళ్ళన్నీ నెల్లూరుకు జరిపోయాయి. సోమశిలకు పోవడానికి మనం ఏమి వ్యతిరేకత కాదన్న, ముందు మా నీళ్లు ఇచ్చి మా వాటా ఇచ్చి పోవాలి. కాబట్టి అదే నీళ్ళు ఇక్కడ గుండెవాళ్ళ రిజర్వాయర్ ఉంటే 20 TMC నీళ్ళు ఇక్కడ ఉండేవి, ఆర్డీఎస్కి 5 TMC ఇచ్చేవాళ్ళం, మనం 15 TMC వాడుకుంటుంటే మళ్ళీ నీళ్లు వస్తే నిండుతాయి. అంతేకాకుండా ఇక్కడ నుండి రెగ్యులేట్ చేసుకుంటే సుంకేశ్వరం నీళ్ళు నింపుకోవచ్చు, ఇక్కడ ఉండే అలగనూరు రిజర్వాయర్లో కూడా నీళ్ళు 3 TMC నీళ్ళు నింపి పెట్టుకోవచ్చు.
అంటే ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 1, 24 టీమ్స్ ఉంటే కేసీకి 4 బంగారు పంటలు పండుతాయి. ఆ నీళ్ళు నిలబెట్టుకోవడానికి గుండె వాళ్ళు వేరే అవసరం. ఇప్పుడు 16-17 పోయిన సంవత్సరంలో సుంకేశ్వరం నుండి వచ్చింది 8 టీఎంసీలు, ఎక్కిపారింది 17, కేవలం 17 టీఎంసీలు వచ్చినాయి. అంతకుముందు సంవత్సరం 68 టీఎంసీలు వచ్చినాయి. 68 టీఎంసీలు పంటలు పండల, పోయిన సంవత్సరం 17 టీఎంసీలు తుంగభద్రాలు వచ్చిన పంటలు పండినాయి అన్న. పోయిన సంవత్సరం ఎందుకు పండినాయి, ఎక్కడి నుండి వచ్చినాయి నీళ్లు, ఎవరు ఇచ్చినారు? పోయిన సంవత్సరం కృష్ణానదిలో నీళ్లు వచ్చాయి మన పుష్కరాలప్పుడు, అంతేనన్నా? పుష్కరాలకంతా సంగమేశ్వరం అంతా మునిగిపోయింది, సిద్ధేశ్వరం దగ్గర సంగమేశ్వరం అంతా మునిగిపోయిన నీళ్లు మనకు కేసీ కెనాల్కి ఇచ్చారు 16-17. 15-17 41 టీఎంసీలు ఇచ్చినా 854 వరకు పెట్టండి, ఇంకా వర్షకాలం ఉంది పెట్టండి, మేము 2 టీఎంసీలో, 3 టీఎంసీలో, 5 టీఎంసీలో తాగడానికైనా నీళ్లు తీసుకుంటామని కూడా లేకుండా 790 వరకు కిందికి తీసుకొని పోయి, శ్రీశైలం నుండి తీసుకొని పోయి మనకు చుక్క రాకుండా ఎండగట్టారు. ఇక్కడ 17 టీఎంసీలు ఇచ్చిన నీళ్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారన్నా? మన మీద భయం తెచ్చారా? మనం సిద్ధేశ్వర ఉద్యమం చేసాం 2015 మే 31న, ఉద్యమం బలపడుతుంది అని చెప్పి దాన్ని నీరు గాడ్చడానికి అని చెప్పి, మన మీద ప్రేమ తీవ్ర నీరు గాడ్చడానికి అని చెప్పి నీళ్లు ఇచ్చారు. నాగడి సార్ కూడా అడకుర నీళ్లు ఇచ్చి మనకు నీళ్లు ఇచ్చారు. మన మీద ప్రేమతో అయితే ఇవ్వలేదు, మన ఉద్యమాన్ని అనగట్టడానికి నీళ్లు తక్కువన్నా ఇచ్చారు. అంటే మనం ఉద్యమం చేసుకుంటే ఒక భయం అయితే స్టార్ట్ అయింది, దాన్ని తాత్కాలికంగా టెంపరీగా లూజ్ చేసేస్తే మళ్ళీ ఉద్యమం బిల్డప్ కావాలని భయం పడుతుందని నీళ్లు ఇచ్చారు. మన మీద ఏదైనా ప్రేమ ఉంటే శాశ్వత పరిష్కారాలుగా గుండెవాడ కట్టి ఉండాలి, ఇక్కడ సిద్ధేశ్వరం నిర్మాణం చేపట్టి ఉండాలి. ఇవన్నీ చేయకుండా టెంపరీగా నీళ్లు ఇచ్చిపోతున్నాం సందర్భంలో మనం ఐకమత్యంగా నీళ్లతో కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇది గుండెవాడ అనేది ఫీజిబిలిటీ ఉంది. ఈ రోజు మామిడి పండు ఆగిన దశకు వచ్చిందని పెంచుకొని తినడమే, ఈ ఒత్తిడి పెంచితే గుండెవాడ అయిపోతుంది. ఈ గుండెవాడ అయిపోయిన వెంటనే మిగిలిన ప్రాజెక్టు సిద్ధేశ్వరం ఇవన్నీ కూడా దీర్ఘకాలిక ప్రోగ్రాము మనం చేయాల్సిందే. దీనికోసం మీరు చేయవలసినవి 2 కార్యక్రమాలు. దీనికోసం మీరు చేయాల్సింది 2 కార్యక్రమాలు. ఒకటి, మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ రాజకీయ పార్టీలో ఉండండి, ఎక్కడికి గ్రూపులు కూడా మారాల్సిన పడినా ఆ రాజకీయ పార్టీలో కూడా ఉండండి. వాళ్ళు మనం అడగగలిగేలాగా ఉంటే అంటే నాకు తెలుసు స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఉంటాయి. మీరు అడగగలిగేలాగా ఉంటే, అయ్యా నేను నీ పార్టీనే, మీ ఎంబడే ఉన్నాం, నీ జెండా నీ బ్యానరే మోస్తాం, నీ నాయనకు మోసాం, మీ ముఖాత కూడా మోసాం, మీ ఎంబడే ఉంటాం, నేను ఉంటాను, నా కొడుకు ఉంటాడు, నా మనవడు కూడా ఉంటాడు, నేను ఎంబడే, నేను ఎక్కడికి పో, అయితే నాకు మీ జెండా మోయాలన్నా, మీ అజెండాను తీసుకుపోవాలన్నా, మీ బ్యానర్ తీసుకుపోవాలన్నా నేను తాగడానికి నీళ్లు కావాలా, తినడానికి తిండి కావాలి కదన్నా. తాగకుండా మనిషి బతకుండా చేయలేం కదా. నాకు తాగడానికి కావాల్సి ఈ ప్రాజెక్టు కట్టిస్తారా ఉండండి. అడగగలిగేలాగా ఉంటే అడుగుదామన్నా, అడగగలిగేలాగా ఉంటే మీకున్న ఇబ్బందులు నాకు తెలుసు. ఆ స్పష్టంగా అడగలిగారంటే అడగండి, అడగలేకపోతే 2 పాయింట్ అన్నా మనం మేము మేంబడే ఉంటాం, 365 రోజులు మమ్మల్ని సాపుతారా అన్నా అని అడుగుదామన్నా మమ్మల్ని. మేమేం లేదు, మీ ఎంబడి మీ పార్టీ ఎంబడి తిరుగుతుంటాం. ఆ మాట కూడా అడగలేకపోతే కనీసం అంటే అడగడానికి ఇబ్బందులు ఉంటే మనం సామూహికంగా సిద్ధేశ్వరం కార్యక్రమం చేసినట్టుగా అప్పుడప్పుడు చేసే కార్యక్రమాల్లో మనం బల ప్రదర్శన, మనమంతా సంఘటితంగా ఉన్నాం, పార్టీలకు అతీతంగా గ్రూపులకు అతీతంగా పనిచేస్తున్నాం. మా ఈ పని చేయకపోతే అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి వచ్చే కార్యక్రమాలు చేయడానికి ఒక పాదయాత్ర కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ నెల 28వ తారీఖున కర్నూలు నుండి కలెక్టరేట్ నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రికి రేమటాని విలేజ్ చేరుతాం. 21 కిలోమీటర్లు అక్కడ రాత్రి పండుకొని ఉదయాన్నే బయలుదేరి గుండెవాడకు పోతాం. గుండెవాడలో మధ్యాహ్నానికి 2:30 గంట చేస్తాం. కనుక మీ ఊరు నుండి సమైక్యంగా మనం పోరాడడం కోసం కనీసం 30 మంది అన్న దాంట్లో ఊరంతా కదిలి రావాల్సిన అవసరం లేదు. 30 మంది రావడము, నడవగలిగిన వాళ్ళు నడుస్తారు, నడవలేని వాళ్ళు భవనాలే పక్క ఊరికి, అంటే ఇక్కడ ఈ ఊర్లో ఎక్కారు అనుకోండి, గుడ్డుబాబుల వరకు వెహికల్ ఎక్కిపోతారు, అక్కడ దిగుతారు, అక్కడ ఉంటారు, అక్కడ నుండి మళ్ళీ రేవనూరు వరకు వెహికల్లో వెళ్ళిపోవడం, అలా ఆ విధమైన ఒత్తిడి తీసుకొస్తే తప్పకుండా పాలకులు వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఏ రాజకీయ పార్టీ కూడా కృష్ణా జిల్లాలో రైతులు సమైక్యంగా ఉండడం వల్ల ఓట్లు ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి వాళ్ళు పలకడం లేదు. కాబట్టి ఇక్కడ మనం సామూహికంగా మనం ఒత్తిడి చేస్తే వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న మీ స్థానిక నాయకులు కూడా ఒక బలం చేకూర్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళని వ్యతిరేకించడం లేదు, వాళ్ళు వాళ్ళ అధినాయకుల మీద, అయ్యా నేను రేపు గెలవాలంటే నేను ఈ కోరిక చేయకపోతే ఇబ్బంది వస్తుందనే వాతావరణం కలగజేయడం కోసం మనం సమిష్టిగా రమ్మని చెప్పి మనం కోరుకుంటున్నాం. మీరు ఈ కార్యక్రమం రమ్మని కోరుకుంటూ దీంట్లో నేను చెప్పిన దాంట్లో ఏమైనా సవరణ చేయాలంటే మీరు సవరణలు సూచించండి, లేదా మీకేమైనా అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. కనుక మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మనం సామూహికంగా ఒత్తిడి తీసుకురాగలిగితే మనం ఏమైనా చేయగలుగుతాం. మరి కృష్ణా జిల్లా వాళ్ళు ఇది ఎందుకు వద్దంటున్నారు, మన హక్కుగా ఉన్నదంటే ఈ 16-17 లాంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వస్తాయి, ఎప్పుడు రావు ఇంత తక్కువ నీళ్లు. 2009లో శ్రీశైలం మునిగిపోయే లాంటి నీళ్లు కూడా ఎప్పుడో 1000 సంవత్సరాలకు 2000 సంవత్సరాలకు వస్తాయి. ఇట్లా నీళ్లు తక్కువ వచ్చిన 1-2 సంవత్సరాల్లో కూడా కృష్ణా జిల్లా ఇబ్బంది పడకూడదు అని చెప్పి మన నీటి వాటాను నిలబెట్టుకోకుండా చేస్తున్న దుర్మార్గం ఉంది.
అంటే రాయలసీమలో 90-95 ఏళ్ళు నష్టపోయినా ఇబ్బంది లేదు, మేము 100 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూడా ఇబ్బంది పడకూడదని దుర్మార్గమైన చర్య అక్కడ ఉంది. ప్రకృతిలో 2-3 సంవత్సరాలు ఎప్పుడైనా ఇబ్బంది కలగవచ్చు. వాళ్ళ 90 సంవత్సరాలు మనం ఇబ్బంది పడైనా సరే చేసే కార్యక్రమం అక్కడ ఉందంటే దాని లోపం అంతా మనలో ఉంది. మన సంఘటన మనం పోరాటం లేదు. మనం అడగలిగితే మన నాయకులను డైరెక్ట్ గా అడుగుదాం, అడగలేకపోతే సామూహికంగా ఒత్తిడి పెంచే కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏమైనా డౌట్స్ కానీ మీరు ఏమైనా ఉంటే అడగండి. తెలంగాణలో ఆర్డీఎస్, అదేవిధంగా కర్ణాటకలో ఉన్న ఎల్ఎల్సికి, హెచ్ఎల్సికి, తర్వాత బసవ కాలువకు వీటన్నిటికీ నీళ్లు ఇవ్వడానికని ఈ ప్రాజెక్టును కట్టారు. కట్టినప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకోకుండా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు న్యాయవాది చేత బచావత్ కమిషన్ ఏర్పాటు చేసి నీటిని ప్రాజెక్టు వారిగా మీరు ఏ ప్రాజెక్టుకి ఎంత నీటి అవసరం ఉందో లెక్క కట్టమంటే వాళ్ళు లెక్క కట్టి కేసీ కెనాల్కు 39.9 TMCల నీళ్లు ఇచ్చారు. ఎన్నెన్నా 39.9 అంటే 40 బిందెలు అనుకోండి, ఒక్కొక్క బిందె ఒక టీఎంసీ అంటే 40 బిందెల నీళ్లు కేసీ కెనాల్కి ఇచ్చారు. ఈ నీళ్లను కూడా ఎక్కడ నుండి తీసుకోవాలనేది వాళ్ళు స్పష్టంగా చెప్పారు. 10 TMCలు తుంగభద్ర డ్యాంలో, అంటే మన ఇంట్లో ఓవర్హెడ్ ట్యాంక్లో ఉన్నట్టుగా డ్యాంలో ఉండి 10 TMCలు 10 బిందెలు అక్కడ నుండి, మిగిలినది తుంగభద్ర నది ప్రవహిస్తున్నప్పుడు వర్షాకాలంలో ఈ సుంకేశ్వర ఆనకట్ట దగ్గర నుండి కేసీ కెనాల్ గేట్లు తెచ్చి తీసుకోవాలనేది పెట్టారు. అంటే ఈ 29.9 TMCలు 30 TMCలు సుంకేశ్వర నుండి తీసుకునేలాగా నిర్ణయం చేసి ఇచ్చారు. మరి సుంకేశ్వరలు ఎన్ని నీళ్లు అవుతాయని చూస్తే దాని కెపాసిటీ కేవలం 1.2 TMCలు. 1.2 TMCలు అంటే ఒక బిందె నీళ్ళు అన్న, ఒక బిందె నీళ్లు బట్టే సుంకేశ్వరలో ఉంది, మనం తీసుకోవాల్సింది 30 బిందెల నీళ్లు. అక్కడ ఇంతకుముందు నదులు నిరంతరం వర్షాలు పడుతున్నప్పుడు ప్రవహించేది ఆ నీటిని మనం కేసీ కెనాల్కి మళ్లించుకునేవాళ్ళం. ఇప్పుడేమైపోయింది, వర్షాలు పడే రోజులు తగ్గిపోయినాయి. ఇంతకుముందు వర్షాకాలంలో 80 రోజులు నుండి 90 రోజులు 100 రోజులు వర్షాలు పడేవి, నిరంతరం నదిలో నీళ్లు ఉండేవి, మనం వాడుకుంటూ ఉంటే నీళ్లు వచ్చేవి, కేసీ కెనాల్ వాడుకునేవాళ్ళం. ఇప్పుడు వర్షాలు పడే రోజులు 25 రోజులు నుండి 30 రోజులకు తగ్గిపోయినాయి వర్షాకాలంలో. అయితే ఆ రోజు ఎన్ని నీళ్లు వస్తున్నాయో ఈ రోజు కూడా అన్నే నీళ్లు వస్తున్నాయి. అంటే కుండపోతగా కురిసినప్పుడు వర్షం కురుస్తుంది, అప్పుడు 150 బిందెల నీళ్లు ఇక్కడికి వస్తే ఈ రోజు కూడా 150 బిందెల నీళ్లు వస్తున్నాయి. వచ్చేవన్నీ 2 రోజులు 3 రోజులు 10 రోజులు గుమ్మరించిపోతున్నాయి. కానీ మన దగ్గర ఉన్నది ఏమన్నా 1 బిందె నీళ్ళే. మా ఈశ్వరుడు అన్న ఈ ఊర్లో కులాయికి నీళ్ళు వదులుతారన్నా పంచాయతీ వాళ్ళు 1 అర్ధగంట సేపు వదులుతారు. మా ఈశ్వరుడు అన్న ఇంటికి కూడా 40 బిందెలు నీళ్లు వస్తాయి. కానీ అన్న ఇంట్లో ఒకటే బకెట్ ఉంది. అన్న పొలానికి పోతా అన్న అక్క ఇద్దరు కలిసి పొలానికి పోతారు, వదిన ఇద్దరు పొలానికి పోతా బకెట్ని పెట్టి కులాయిని తిప్పేసి పోతారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని బకెట్లు ఉంటాయన్నా నీళ్లు? 1 బకెట్ ఉంటాయి, నీళ్లు 40 పారినాయి. ఈడ కూడా 40 బకెట్లు మనకు కావాల్సింది, 150 బకెట్లు పారుతున్నాయి, నిలబడేది ఒకటే బకెట్ నిలబడుతున్నాయి. మరి అన్న 40 బకెట్లు నీళ్లు కావాలంటే ఏం చేయాలా? ఒక పెద్ద డ్రమ్ము పెట్టుకోవాలా? డ్రమ్ము లాంటిది ఈ గుండెవల రిజర్వాయర్ అనేది ఇక్కడ పైన ఒక 20 బకెట్లు పట్టే రిజర్వాయర్ కట్టుకోవాలా? ఇది మనం చెప్తున్నది కాదు, ఈ నీళ్లు ఎవరైతే పంచారో బచావత్ కమిషన్ కూడా మీరు పైన ఒక పెద్ద రిజర్వాయర్ కట్టుకోండి అని చెప్పింది. తర్వాత నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాజారావు కమిషన్ ఏర్పాటు చేశారు, వాళ్ళు కూడా ఒక రిజర్వాయర్ కట్టుకోవాలని చెప్పారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కమిషన్ ద్వారా పైన ఒక రిజర్వాయర్ కట్టుకోవాలని చెప్పింది. అయినప్పటికీ కూడా మన పాలకులు దాని గురించి పట్టించుకోలేదు, మనం అడగలేదు. మనకు 20 సంవత్సరాల నుండి మా ఈశ్వరుడు ఫోన్ చేస్తాడు, అన్న నాకు నీళ్ళు వస్తా లేదా, మా జిల్లాలో కాలువకు నీళ్ళు ఎక్కడంలా, ఏం చేయాలా, ఎంతవరకు వస్తాయి, ఏం పంటలు వేసుకోవాలని అడుగుతాడు. నేను చెప్పలేను, కలెక్టర్ కూడా చెప్పలేదు, నాకు అధికారం లేదు, నాకు సమాచారం లేదు. అధికారం ఉన్న కలెక్టర్ కూడా చెప్పలేడు. ఎందుకు? ఆ నదిలో నీళ్లు వచ్చినట్టు ఎప్పుడు వస్తాయి, ఏ రోజు పోతాయి ఆయనకు తెలియదు. అందువల్ల ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో ఏం చెప్తారు, ఈశ్వరుడు వస్తే నదిలో నీళ్లు ప్రవహించిన రోజులు మీకు నీళ్ళు ఇస్తామంటాడు. మా ఈశ్వరుడు మళ్ళీ ప్రశ్న వేస్తాడు, నేనేం పంట వేసుకోవాలా అని. ఆ భగవంతుని అడగాల, వేసుకోండి అయ్యా మీకు నీళ్ళు ఇస్తామంటాడు, ఎండిపోతే మీ కర్మ, పండితే మా గొప్ప, మేము నీళ్ళు ఇచ్చినాం అనే పరిస్థితి తయారయ్యింది. కాబట్టి దీనికి సమాధానం ఎవరు చెప్పాలన్నా పైన రిజర్వాయర్ కట్టుకోవాలి, నీళ్లు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నప్పుడు మనం ఇంతకుముందు ఇచ్చినట్టుగా 1వ తారీఖున మొదటి వారంలో నీళ్లు వదలొచ్చు. పంటలకు మనం 1 మొదటి వారంలో నార్మల్ చల్లుకోవచ్చు, జ్యూలైలో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. మనకు పంటలు బీపీటీ లాంటివి బాగా పండుతాయి, మెడవిరుపు రాకుండా, అగ్గి తెగులు రాకుండా. అంటే సకాలంలో నీళ్లు ఇవ్వచ్చు, ఏ రోజు వరకు నీళ్లు ఇవ్వచ్చో చెప్పడానికి వీలయ్యే ప్రాజెక్ట్ ఇది గుండెవల ప్రాజెక్టు. మనం మా కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఒక చిన్న కంపెనీ వేసుకుని అందరి ఎమ్మెల్యేలు అందరి దగ్గర తీసుకుని ఒక సానుకూలమైన స్పందన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని దేవగుంటలో కలవడం జరిగింది. మన సంస్థ తరఫున వైఎన్ రెడ్డి గారు, మన కానాల కర్ణమయ్య సుధాకర్ వీళ్ళంతా పోయి కలిస్తే ఆయన సర్వేకు ఒప్పుకున్నాడు. దీనికి 55 లక్షలు ఇచ్చాడు.
ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైపోయింది, దానికి కట్టొచ్చు అని చెప్పారు. ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారయ్యే లోపుగా రాష్ట్ర విభజన జరిగింది. ఈ ప్రాజెక్టు గుండెలో కట్టుకునే ప్రాజెక్టు మనకొకరికే కాదు, ఈ పైన ఆర్డీఎస్ అని తెలంగాణ ప్రాంతం ఉంది, వాళ్ళకు కూడా నీళ్లు 5 టీఎంసీలు వాళ్లకు మనకు, మనకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు తెలంగాణలో. కనుక అందరం కలిసి కట్టుకుందాం అనే దాని మీద వచ్చాము, అందరం కలిసి ప్రయత్నం చేశాము, దీనికి ఒప్పుకున్నారు. తెలంగాణ రైతాంగం కూడా దానికోసం సిద్ధంగా ఉన్నారు. మన పాలకులు దీనిని ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15, 2014 కర్నూలులో జెండా ఎగరవేస్తూ ఈ ప్రాజెక్టు కడతానని చెప్పాడు. ఇప్పుడు ఇది 3 రాష్ట్రాల సమస్య అని చెప్పి దాటవేస్తున్నాడు. మరి తెలంగాణ రైతాంగం అంతా ఇష్టంగా ఉంది దీన్ని. కర్ణాటక ఈ గుండ్రేవలు కట్టేస్తే ఇక్కడ పైన కర్ణాటక భాగం ఉంటుంది, వాళ్ళ ఊరి దగ్గర వరకు నీళ్లు పోతే వాళ్ళు కూడా నీళ్లు తీసుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టంగా ఉన్నారు. మరి ఇష్టం లేనిదంతా ఎవరయ్యా అంటే మన ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోగా అబద్దాలు చెప్తున్నారు, ఇది 3 రాష్ట్రాల సమస్య అని. మరి ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ పోతిరెడ్డిపాడు అనేది ఇక్కడ శ్రీశైలం, ఇది శ్రీశైలం గేట్లు అనుకుంటే, ఇక్కడ శ్రీశైలం అనుకుంటే, ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ అంతా ఇక్కడికి వస్తే ఇక్కడ పోతిరెడ్డిపాడు ఉంటుంది. పోతిరెడ్డిపాడు దగ్గర నుండి ఈ వెడల్పు చేసినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు వెడల్పు చేసినప్పుడు దీన్ని రాయలసీమ వల్ల నీళ్లు తీసుకుపోతున్నారని చెప్పి రాయలసీమకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కృష్ణా జిల్లా నాయకుడు ఒక ఆయన ఉన్నారు. ఎవరన్నా ఆయన దేవినేని ఉమామహేశ్వరరావు. ఆయన ఈరోజు సాగునీటి మంత్రిగా ఉన్నారు. రాయలసీమకు వ్యతిరేకంగా ఉన్నవాడు ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి రాయలసీమ ప్రాజెక్టు కట్టేదానికి అడ్డుపడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ కృష్ణా జిల్లా ప్రజల యొక్క ఒత్తిడికి తలొగ్గి కృష్ణా జిల్లాకు యాక్ట్ చేస్తూ పనిచేస్తున్నాడు. అక్కడ ఇక్కడ ఉన్న హరీష్ రావు గారు 3 సార్లు పిలిచారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మనం చర్చించుకుందాం ఈ విషయాలన్నీ అంటే మన వాళ్ళు దాటవేస్తున్నారు. నాకు ఈశ్వరుడి నాకు గొడవ ఉందన్న, ఈశ్వరుడి పిలుస్తున్నాడు నేను రావడం లేదు అంటే అర్థమేమి? ఎవరు దాటవేస్తున్నట్టు? నేను మళ్ళా ఈశ్వరుడి సహకరించడం లేదని నేను కంప్లైంట్ చేస్తే ఎట్లా? కనుక 3 సార్లు కూడా తిరస్కరించే పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఈ గుండెలో కట్టుకుంటే మరి ఆయన కృష్ణా జిల్లాకు నాయకత్వం వహిస్తున్నాడు, ఆ ప్రాంతానికి ఇబ్బందులు కూడా చూడాలి తప్పకుండా. మరి ఆ ప్రాంతానికి వచ్చి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయని చూస్తే ఇక్కడ ఇది మన వాట, మన నీటి వాటాను మనం నిలబెట్టుకుంటున్నాం, వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళకి ఇబ్బందులు ఎప్పుడు వస్తాయంటన్నా, ఈ 2016-17 సంవత్సరం అంటే పోయిన సంవత్సరం తుంగభద్రా నది పుట్టినప్పటి నుండి ఎప్పుడూ లేనంత తక్కువగా నీళ్లు వచ్చాయి. కేవలం 17 టీఎంసీలు నీళ్లు మాత్రమే వచ్చాయి ఇక్కడ. కేవలం ఎంత వచ్చాయన్నా 17 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. ఇట్లాంటి సంవత్సరాలు 2000-3000 ఒకసారి వస్తాయి, లేదా ఎక్కువ అనుకుంటే 2002 లాంటి సంవత్సరాలు, లేదా 2015-16 లాంటి సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాల్లో 3-4 సంవత్సరాలు వస్తాయి. ఒక 3-4 సంవత్సరాలు కూడా కృష్ణా జిల్లా 100 సంవత్సరాల్లో ఇబ్బంది పడకూడదని, అంటే ఏంటన్నా 100 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కూడా ఇబ్బంది పడకూడదని, రాయలసీమకు 100 సంవత్సరాల్లో 90 సంవత్సరాలు ఇబ్బంది పడినా పర్వాలేదు అని ఈ ప్రాజెక్టు కట్టడం లేదు. ఇది సమంజసమేనా? 90 సంవత్సరాలు మనం ఇబ్బంది పడినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు 3-4 సంవత్సరాల కోసం ఈ ప్రాజెక్టు కట్టకుండా చేస్తూ నీటినంతా కూడా బాగా వచ్చిన సంవత్సరాల్లో మనం నిలబెట్టుకోలేక సముద్రంలోకి పోతున్నాయి. మరి ఈ అన్యాయం జరుగుతుంటే ఎవరు ప్రశ్నించాలి? ఎవరిదన్నా తప్పు ఇది? మనది తప్పు, మనం అడగడం లేదు. మనం అడగాలి. కృష్ణా జిల్లాలో ప్రజలు ఏ విధంగా అడుగుతున్నారో ఆ విధంగా అడగవలసిన అవసరం ఉంది. రెండో ప్రశ్న, మీరు నేను చాలా ఊళ్ళకి పోయినప్పుడు అన్న నీళ్లు లేనప్పుడు ఎవరేం చేస్తారన్నా, భగవంతుడే నీళ్లు ఇవ్వకపోతే అని అన్న. రాయలసీమకు ఈ దేవాలయంలో ఉన్న మనము, భగవంతుడు రాయలసీమకు ఎప్పుడూ అన్యాయం చేయలేదనేది ఈ ఫిగర్స్ చూపిస్తున్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలు ఇది, ఎప్పుడు కూడా రాయలసీమకు అన్యాయం చేయలేదు. 2015-16 అంటే పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం మన పొలాలన్నీ ఎండిపోయినాయన్న గుర్తుందా? పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం 27 టీఎంసీలు సుంకేసులు నుండి కేసీ కెనాల్లోకి వచ్చాయి. అంటే దాదాపుగా 27 బిందెలు వచ్చాయి. మనకు కావాల్సిన 40 బిందెల్లో 27 బిందెలు వచ్చినాయి. మన జొన్న చేలు ఎండిపోయినాయన్న. వరిమళ్ళు పండాల్సిన చోట, చెరుకు పండాల్సిన చోట మన జొన్న చేలు కూడా ఎండిపోయినాయి. మరి ఇన్ని నీళ్లు వచ్చినా ఎందుకు ఎండిపోయినాయి అనేది ఒక ప్రశ్న. నంద్యాలలో తాగడానికి నీళ్లు రాలేదు. 27 కాకుండా 41 టీఎంసీలు ఈ ఆనకట్టను దాటి శ్రీశైలంలోకి వచ్చేసినాయి నీళ్లు. మన శ్రీశైలం వరకు కూడా వచ్చినా కూడా నీళ్లు మనకు రాలేదు అనేది ఒకటి. ఈ సంవత్సరం మనకు వచ్చిన నీళ్లు 17-18లో సుంకేసల నుండి 14.5 టీఎంసీలు తీసుకున్నాం. 14.5 టీఎంసీలు పోతిరెడ్డిపాటు నుండి 7 టీఎంసీలు తీసుకున్నాం. ముచ్చుమరి మల్యాల నుండి 2 టీఎంసీలు తీసుకున్నాం. అన్ని కలిపితే 23.5 టీఎంసీ అన్నా. అన్ని కలిపితే అన్ని 23.5 టీఎంసీ. మరి పంటలకు నీళ్లు సమృద్ధికి వచ్చాయన్నా ఈ సంవత్సరం? వచ్చినాయి కదా. ఈ పంటలు ఎక్కువ పండే తక్కువ పండేది వేరే, మీకు కావాల్సినప్పుడంతా నీళ్లు వచ్చినాయి ఇంచుమించుగా. మరి 27 ఎక్కువనా అన్నా 23.5 ఎక్కువనా? ఏది ఎక్కువ అన్నా? 27 ఎక్కువ. మరి 27 ఎక్కువ అయినప్పుడు పంటలు ఎందుకు ఎండిపోయినాయి? మన జొన్న చేలు ఎందుకు ఎండిపోయినాయి? 23.5 తక్కువైనప్పుడు పంటలు ఎందుకు వచ్చాయి?
అంటే ఈ 27 టీఎంసీలు వరదలు వచ్చినప్పుడు మనకు అవసరం లేనప్పుడు నీటిని వదిలేశారు. అవన్నీ పోయి నెల్లూరుకు జరిగిపోయినాయి. సోమశలకు మనకు అవసరం లేనప్పుడు ఎందుకు వదిలేస్తున్నారు? ఇక్కడ పట్టేది ఒకటే బిందె కాబట్టి ఎక్కువైనటివేమో తుంగభద్ర నదిలోకి పోతున్నాయి. ఇక్కడ పంపించగలిగినట్టు పంపించేస్తే 27 పంపించేస్తే అన్ని దానికి సోమశలకు పోతూ ఉన్నాయి. మనం ఎండిపోయాం. మరి ఈ సంవత్సరంలో కూడా మనకు 14 టీమ్స్ వచ్చే పంటలు బాగా పండిండి వచ్చామో కానీ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో నేను బాలేశ్వరుడు ఫోన్ చేశా అన్న, నీళ్లు వస్తున్నాయి కదా బాగా పెట్టుకుంటున్నారా పొలాల కరీ, ఏం చేయాలన్నా మా చీలన్నీ పాచి పట్టినాయి ఇప్పుడు అని అన్నాడు. వర్షాలు పడి 20-25 రోజులు జోమ్ పోయి పాచి పట్టినాయన్నా మాకేం కావాలని. మనం పాచి పట్టినప్పుడు నీళ్లు వదిలేసి కేసీకరాలకు నీళ్లు వదిలేసి మీకు నీళ్లు ఇస్తున్నాం అని చెప్పి సెప్టెంబర్ అక్టోబర్లో 9 టీఎంసీలు ఇచ్చినారన్న. దాంట్లో ఎవరన్నా ఎక్కడన్నా చివరిలో ఉంటే ఒక టీఎంసీ ఒకటిన్నర టీఎంస్ వాడుకోవచ్చు ఉండము కానీ మిగిలిన నీళ్ళన్నీ కూడా నెల్లూరుకు పోయినాయి. అంటే మనకు అర్థమైంది ఏంటి, ఇక్కడ రిజర్వాయర్ ఉంటే నిలబెట్టుకుంటాం, మా ఈశ్వరుడు ఉన్న పొలం నుండి వెనక్కి వచ్చిన తర్వాత 40 బకెట్ల నీళ్లు ఉంటాయి. అంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏముంటాయన్నా ఒకటే బకెట్ ఉంటుంది. ఒక బకెట్ సరిపో, ఆయన ఆవులకు సరిపో, బర్రెలకు సరిపో, ఎద్దులకు సరిపో, ఆయన బట్టలు ఉతకడానికి సరిపో, ఆయన వంట పనికి సరిపో. ఇది రిజర్వాయర్ కట్టుకోవాలనేది ఒకటి. కాబట్టి 2015-16లో నీళ్లు వచ్చినాయి, 27 టీఎంసీలు కేసీ కెనాల్కి వచ్చినాయి, శ్రీశైలంలోకి 41 వచ్చినాయి, 68 టీఎంసీలు వచ్చినాయి, నీళ్లు ఉన్నాయి. తుంగభద్ర డ్యామ్ నిండకపోయినా ఇక్కడ పారకపోయినా మన దగ్గర ఉన్న ప్రాంతంలో బళ్ళారి కింద నుండి ఉన్న దాంట్లో వర్షాలు పడుతూ 68 టీఎంసీలు వచ్చినాయి. అత్యంత వర్స్ట్ ఇయర్ అనుకున్న 16-17 2000లకు వచ్చే సంవత్సరంలో కూడా 8 టీఎంసీలు సుంకేసుల నుండి కేసీ కెనాల్కి వచ్చినాయి, 9 టీఎంసీలు కట్ట దాటి బయటికి వెళ్ళిపోయినాయి 17 టీఎంసీలు. మరి గుండెలు అంటే 17 టీఎంసీలు ఉంటే కర్నూలు పట్టణం ఎండిపోయేది కాదన్న. పోయిన సంవత్సరం కర్నూలులో మురుగునీళ్ళు ఇచ్చారు. ఎక్కడి నుండి ఇచ్చారు తెలుసా అన్నది? మీలాంటి రైతులు 20,000 ఎకరాలు గాజులు తిన్న ప్రాజెక్టులో జొన్నలు పిసుకుల దశలో ఉంటే వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా ఆ నీళ్లను అన్ని తీసుకుని పోయి కర్నూలుకి మురుగునీళ్ళు ఇస్తే వాళ్ళు మురుగునీళ్ళు 4-5 రోజులు పటిక పెట్టుకుని తిప్పుకొని తాగుతున్నారు. కోడుమూరు ప్రజలైతే ఇంకా అల్లడిపోయినారు. వాళ్ళకి ఇంకా అడుగునున్న మురుగు ఇచ్చారు, ఇంకా మట్టినే ఇచ్చారు ఆల్మోస్ట్. కనుక ఈ 17 టీఎంసీలో నీళ్లను ఇక్కడ నిలబెట్టుకుని ఉంటే కర్నూలుకు కావాల్సింది కేవలం ఒక టీఎంసీలో పావు భాగం. పావు టీఎంసీ నీళ్లను ఇవ్వలేక గాజులు తిన్న ప్రాజెక్టు నిండగట్టినారు, నీళ్లన్నీ కిందికి పంపించేశారు, ఈ నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేశారు. ఇదే గుండెలు ఉంటే 17 టీఎంసీలు ఇక్కడ ఉండేవి. ఈ వర్స్ట్ ఇయర్లో కూడా 17 టీఎంసీలు నీళ్లు ఉండేవి. ఈ సంవత్సరం 1400 టీఎంసీ సుంకేసుల నుండి ఇస్తే 60 టీఎంసీలు తుంగభద్ర దాటి కృష్ణానదిలో కలిసి శ్రీశైలంలోకి పోయినాయి. ఆ నీళ్లను మనం పైన నిలబెట్టుకోవచ్చు. మధ్య మధ్యన వర్షాలు వచ్చినప్పుడు ఈ గుండ్రేవల్ నుండి సుంకేసులకు పంపిస్తాం, సుంకేసుల నుండి అలగనూరికి పంపిస్తాం, ఖాళీ అవుతుంటే నింపుకోవడానికి అవకాశం ఉంది. ఈ 25 టీఎంసీలు ఉంటే దాదాపు 40-50 టీఎంసీలు మనం రొటేషన్ చేసుకోవడానికి వీలుంది. అంటే నీళ్లు ఉన్నాయి. 2015-16లో డ్యాంలో ఉండే నీళ్లు లేకున్నా కింద పడిన వర్షాలతో నీళ్లు ఉన్నాయి. 16-17లో నీళ్లు ఉన్నాయి. 17-18లో నీళ్లు ఉన్నాయి. చేయవలసిందంతా కూడా పాలకుల దుర్మార్గంతో మనం రాలేదు. అయితే 68 టీఎంసీలు వచ్చిన 15-16లో మన పంటలకు నీళ్లు ఇవ్వలేదన్న. 16-17లో 17 టీఎంసీలు వచ్చినప్పుడు పోయిన సంవత్సరం నీళ్లు బాగా ఇచ్చినారు. ఏమైనా ఇచ్చినారా? ఎక్కడి నుండి వచ్చినాయి నీళ్లు? కేవలం 16-17 టీఎంసీలు కేసీ కెనాల్ తీసుకుని 8-9 టీఎంసీలు శ్రీశైలంలోకి పోయినాయి. ఎక్కడి నుండి వచ్చినాయి నీళ్లు? పోయిన సంవత్సరం కృష్ణానదిలో నీళ్లు వచ్చాయి. పెబ్బేరు దగ్గర నుండి నీళ్లు వచ్చి మలయాల దగ్గర నుండి శ్రీశైలంలోకి నీళ్లు వచ్చినాయి. శ్రీశైలం దగ్గర నీళ్లు నిలబెట్టి మనకిచ్చారు. 15-16లో అయ్యా నీళ్లు వస్తున్నాయి ఆపండి, శ్రీశైలంలో నుండి నీళ్లు కిందకి ఇవ్వద్దు, కనీసం 5 టీఎంసీలు మా వెలుగోడలో పెట్టుకుంటాం, తాగడానికైనా నీళ్లు ఉంటాయి, మా గ్రామాలకంత మసీదుపురం కింద గ్రామాలకంత తాగడానికైనా ఉంటాయి కూడా, పలకకుండా 790 అడుగుల వరకు నీళ్లు తీసుకొని పోయి కిందికి వదిలేశారు. అన్ని రాజకీయ పార్టీలకు లెటర్స్ రాశాం, వాళ్ళకి పర్సనల్గా మాట్లాడినా కూడా ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదన్న దీని గురించి. మరి ఈ సంవత్సరము ఎవరు ఏ నాయకుడు మాట్లాడకుండా మనకు నీళ్లు ఎందుకు ఇచ్చారో తెలుసా అన్న? మీ ఊరిలోంతా సిద్ధేశ్వరం వచ్చారు కాబట్టి, మనం అందరం సిద్ధేశ్వరం పోయాం కాబట్టి 30,000 మంది మీరు 2015 మనం ఈ మే 31న మనం అక్కడికి పోయేటప్పటికి మనం పోయేటప్పటికి 16 సంవత్సరంలో మే 31 పోయేటప్పటికి 16 సంవత్సరంలో దానికి భయపడి ఇవ్వలేదన్న. మన మీద ప్రేమ తీయలేదు, భక్తి తీయలేదు. భయపడి కానీ ప్రేమత కానీ భక్తిత కానీ ఇవ్వలేదు. ఇక్కడ ఈరోజు జిల్లాల గ్రామంలో ఎన్ని గ్రూపులున్నా, గోస్పాడు మండలంలో ఎన్ని గ్రూపులున్నా అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఈ ఉద్యమం బలోపేతం అవుతుంది, దీని మీద నీళ్లు చల్లాలి ఈ వెగిసిపడే మంటల మీద అని చెప్పి మనకు నీళ్లు ఇచ్చారు. మన మీద భక్తో ప్రేమలో ఉంటే సిద్ధేశ్వరం అలుగుకు సర్వేకు డబ్బులు ఇచ్చిండాలి, అలుగు నిర్మాణానికి. గుండెల రిజర్వాయర్ నిర్మాణానికి డబ్బులు ఇచ్చిండాలి. ఇవన్నీ చేయకుండా తప్పుడు సమాచారం ఇస్తూ ఇది 3 రాష్ట్రాల సమస్య అనేది ఒకటి,
2017 జనవరి 2వ తారీఖున ముచ్చుమరిని ఎత్తిపోస్తూ ముచ్చుమరి పథకాన్ని చేస్తూ రాయలసీమకు జీవనాడి అన్నారన్న, రాయలసీమకు జీవనాడి అన్నారు. ముచ్చుమరి రాయలసీమకు జీవనాడి అవుతుందన్న, రాయలసీమ కాదు కేసీ కణాలకు కూడా జీవనాడి కాదు. ఎందుకంటే ముచ్చుమరి దగ్గర మనము ఎత్తిపోసేది 750 క్యూసెక్ల నీళ్లు. ఒక టీఎంసీ కావాలంటే దాదాపు 14 రోజులు ఎత్తిపోయాలి. ఎన్నైనా 14 రోజులు. మనకు కావాల్సిన 30, 10, 40 టీఎంసీలు ఎత్తిపోయాలంటే ఎన్ని రోజులు అవుతుందన్నా? 14 × 40 అయితే 560 రోజులు అవుతుంది. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయన్నా? 365. మన దురదృష్టం 365 ఉన్నాయి. 1000 రోజులన్నా ఉంటే మనకు సరిపోయేది, 560 రోజులు. మరి ఇది జీవనాడు ఎట్లా అవుతుంది? కేసీ కెనాల్కు ఒకటి. మన పోనీ మన పంటకాలం ఎంత అన్నా? మన పంటలకు ఎన్ని రోజులు కావాలా? 90 రోజులు, 120 రోజులు. మహా అయితే డీపీటీ లాంటిది అయితే 160 రోజులు నీళ్లు కావాలా? మరి 160 రోజులు నీళ్లు ఇవ్వాల్సింది, 560 రోజులు ఇస్తే పంటలు పండుతాయా? మరి జీవనాడు అవుతుందా? మరి ఒక అంతేకాకుండా మీకు 790 అడుగుల్లో నీళ్లు బావిలో 790 అడుగుల నీళ్లు కొట్టిస్తానంటున్నాడు. మనం మీకంతా ఊట బావులు ఉన్నాయన్న, ఇది పంపులు పెడతాం. ఊట బావికి ఫుట్బాల్ కింద ఉంటుంది, ఫుట్బాల్ మునిగి పైన ఒక 50, 20 అడుగులో 10 అడుగులో నీళ్లు ఉంటే మా ఈశ్వరుడైనా 10 ఎకరాల నీళ్లు కొట్టుకుంటాడు. నేను చూసిన మా అవ్వ కౌలూరులో వ్యవసాయం చేస్తున్నప్పుడు ఈ ఫుట్బాల్ లెవెల్కున్నప్పుడు మా పొగాకు నార్మల్ నీళ్లు కొట్టుకునే వాళ్ళం. అరగంట సేపు 3/4 గంట వచ్చేది, మళ్ళీ 2 రోజులు ఉంటే మళ్ళీ ఊడేది. అంటే ఫుట్బాల్ లెవెల్లో ఉండే నీళ్ళని ఇచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడాలి కదన్నా. దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? ముచ్చుమరి అనగానే ఇది మా నాయకుడు చేసింది అంటున్నారు. అంటే ఎవరి రాజకీయం వాళ్ళది? ఇది నేను చేశానంటే ఇది మా నాయకుడు చేసింది అని. మీ నాయకుడే చేశారన్నా, ఎవరు తప్పడం లేదు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు ఉన్నాయి, ఎన్టీ రామారావు గారు చేసిన మంచి పనులు ఉన్నాయి. తెలుగుగా చేశారు, రాజశేఖర గారు విడుదల చేశారు. మేము ఎప్పుడూ వాళ్ళ దాని గురించి విమర్శించడం లేదు, దాన్ని స్వాగతిస్తున్నాం, వాళ్ళని అభినందిస్తున్నాం. కానీ ఇక్కడ వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అయ్యా ఇది 560 రోజులు పట్టిస్తే ఇది రాయలసీమ సస్యశ్యామలం కాదు. 750 క్యూసెక్లు వస్తే మాకు నీళ్లు రావు, కేవలం నందికొట్టుకూరు వరకే వస్తాయి. ఈ ఈ ప్రాజెక్టు ఎందుకు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు? మీ నాయకుడే పెట్టారు, రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పెట్టారు? ఇక్కడ 10 టీఎంసీల నీళ్లు మనకు ఉన్నాయనుకున్నాం కదా. టీబీ డ్యామ్ లో ఎండాకాలం తీసుకునే నీటిని చంద్రబాబు నాయుడు గారు 5 టీఎంసీలు అనంతపూర్కు దానం చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రాగానే మిగిలిన 5 టీఎంసీలు కూడా అనంతపూర్కి ఇచ్చారు. మనం దాన్ని ఎవరిని వ్యతిరేకించడం లేదన్నా, మీరు నేను స్పష్టంగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని కానీ రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాన్ని కానీ వ్యతిరేకించడం లేదు. వాళ్ళు కూడా కరువు పీడిత ప్రాంతం, 10 టీఎంసీలు అక్కడికి ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఈ 10 టీఎంసీలు మీకు ఈ పోతిరెడ్డి పాటి నుండి కేసీకి నాలుగు ఇస్తానన్నారు. సంతోషం. మనకు జిల్లాలకు నీళ్లు వస్తాయి, నంద్యాలకు వస్తాయి, ఆర్లగడ్డకు వస్తాయి, కడపకు వస్తాయి, సంతోషం, మనకు బాగానే ఉంది. బట్ ఈ పోతిరెడ్డి పాటి నుండి ఈ సుంకేశులకు మధ్యలో ఉండే నందికొట్కూరు ప్రాంతం వాళ్ళు మా సంగతి ఏమి అని అడిగారు. మాది ఈ శ్రీశైలం రిజర్వాయర్లో 80,000 ఎకరాలు మునిగిపోయినాయి, మా సంగతి ఏంటండి అని అడిగారు. అడిగితే రాజశేఖర రెడ్డి గారు ముచ్చుమరి ఎత్తు పథకం పెట్టి ఈ మధ్యలో ఉన్న ప్రాంతానికి, ఇది పూర్తిగా సుంకేశం దగ్గర ఉండి కాదు, ఇంకా కొంచెం 60 కిలోమీటర్ల కింద ఆ నందికొట్కూరు ప్రాంతంలో 32,000 ఎకరాల కోసం అని చెప్పి ముచ్చుమరి పథకం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పుస్తకంలో చెట్టు నీరు నీరు ప్రగతి అనే పుస్తకంలో స్పష్టంగా ప్రకటించారు ముచ్చుమరి పథకం ద్వారా 32,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఈ పథకాన్ని మొదలు పెట్టామని. మరి ఆయన పుస్తకంలో పెట్టింది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్టా అన్న? రాయలసీమకు జీవనాడి అని మీటింగ్ లో చెప్తున్నాడు, ఆయన బొమ్మతోనే ఉన్న పుస్తకంలో 32,000 ఎకరాలకు అందజేశారు. ఇన్ని అవాస్తవాలు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు కూడా మాట్లాడడం లేదంటే వాళ్ళకు రాజకీయమే కావాలి. ఇది మేము చేశామంటే ఇది మేము పూర్తి చేశామనేది వాస్తవ పరిస్థితులు ఎవరు చెప్పడం లేదు, చెప్పరు కూడా అన్న. అంటే ఈ రోజే కాదు, ఎప్పుడు చెప్పరు. కనుక దీనికి మనం సిద్ధం కావాలి, మనం తెలుసుకోవాలి, మనం చర్చించుకోవాలి. ఈ గుడి దగ్గర భజనలు చేస్తున్నాం, ఇంకోటి మాట్లాడుతున్నాం, ఈ విషయాలు మనం మాట్లాడుకోవాలి. అంటే ఇది ఒక అసంబద్ధమైన మాట. ఈ పోతిరెడ్డి ముచ్చుమరి నుండి తీసుకొచ్చేది ఇది అబద్ధం అనేది. కాబట్టి ఈ నీళ్లన్నీ ఉన్నాయి, గుండెవల కట్టుకుంటే మనకు వస్తుంది. ఈ గుండెవల కట్టుకోవడానికి తెలంగాణ నుండి ఆర్డీఎస్ వాళ్ళు కూడా నిన్న మన మీటింగ్కి వచ్చారు. వాళ్ళు కూడా సంఘీభావంగా మనతో పాదయాత్రలో పాల్గొంటున్నారు. అదేవిధంగా కర్ణాటక రైతాంగం కూడా దీని మీద ఇష్టంగా ఉంది. కాబట్టి ఇది రావాలి అనుకుంటే మనము అన్ని రాజకీయ పార్టీల మీద, ఇది చేయకపోతే మనం సిద్ధేశ్వరం దగ్గర ఏ విధంగా అయితే ఒక భయాన్ని కలగజేశాము, వాళ్ళు భయపడడం లేదు కానీ దాన్ని నీరు గార్చడానికి ఇదేదో కలిశారు. దీన్ని నీళ్లు ఇచ్చేస్తే వీళ్ళు నీళ్లు చూసుకున్న తర్వాత, ఎందుకంటే 63 సంవత్సరాల చరిత్రలో మనకు 1953 నుండి నీళ్లు ఇస్తున్న వెంటనే రావడంలా మనకు బాగా ఎండగట్టింది కాబట్టి మనం ఆ రోజు సిద్ధేశ్వరానికి 30,000 మంది పోయినాం. కనుక అట్లాంటి పరిస్థితి లేదు, నీళ్లు ఇస్తే అణగారిపోతుంది అనుకుంటున్నారు.
అటువంటి పరిస్థితి లేదు అనేది పాలకులకు ప్రతిపక్షానికి చెప్పవలసిన అవసరం ఉందన్న. దీనికోసం మనం చేయగలిగిన కార్యక్రమాలు రెండే రెండు కార్యక్రమాలు. వ్యక్తిగతంగా మనం రాయలసీమలో ఏదన్నా ఉంటే మన నాయకుడికి మనం ఎవరైతే అభిమానిస్తున్నామో, నన్ను కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారన్న, కొంతమంది తప్పకుండా ఉన్నారు, ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. అభిమానించే నాయకుడిని మనం పోయి అన్న నేను మీకు మీ అంబడి మీ తరాల మీ మీ నాన్నకు ముత్తాతకు అందరి అంబడి మీ జెండాలు మోసాం, మీ అంబడే ఉన్నాం, మేము ఎప్పుడు మీ అంబడే, నీ అంబడి నీ కొడుకు నీ మనవడంబడి కూడా నా కొడుకు నా మనవడు కూడా మీ అంబడే ఉంటాం, మాకేం ఇబ్బంది లేదు. అయితే మీ అంబడి నేను జెండా మోయాలన్నా నా కొడుకు మోయాలన్నా మేము బతకాలి కదన్నా, ముందు బతకడానికి నీళ్లు కావాలి కదా, తినడానికి తిండి కావాలి కదా అని అడగగలుగుతామా? మనము అడగగలుగుతామా? అడగగలిగితే అడగండి అన్న, అంటే రాజకీయమైన ఇబ్బందులు ఉండి అడగలేకపోతే రెండోదన్నా మేము ఇదేం అడగము, మేము మీ మీ ఎంబడే మీ అధికారం కోసం మేము పాటుపడతాం, మమ్మల్ని 365 రోజులు చాకుతారా అని అడుగుదాం. మనం ఎవరు అట్లా ఎప్పుడు లేదన్నా, మనం ఎవరికో పెట్టిన వాళ్ళమే కనుక మనం చాకమని ఎవరు అడగలేము, కనుక రెండోది కూడా అడగలేము. కాబట్టి ఫస్ట్ది అడగలేము, రెండోది అడగలేము రాజకీయ కారణాల వల్ల. మూడోది ఒకటే ఒకటి ఉందన్న, మనం సంఘటితంగా సిద్ధేశ్వరానికి ఎట్లా పోయినామో పార్టీలకు అతీతంగా ఒక గుంపుగా మేమంతా పార్టీలకు అతీతంగా మా నీటి కోసం మేము యుద్ధం చేస్తాము అనే ఒక ఒక భావనను కలగజేయడానికి రేపు పాదయాత్రలో మీరు మీ ఊరు నుండి ఒక 40 మందో 50 మందో ఊరంతా కదిలి రావాల్సిన అవసరం లేదన్న. వస్తే ఈ కార్యక్రమాల్లో ఒక ఒత్తిడి అనే కార్యక్రమాలు వస్తాయి. ఈ రోజు ఇది మామిడి పండు మాగే దశలో ఉందన్న, ఈ రోజు ఒత్తిడి పెంచితే 2019 ఎలక్షన్స్కు ముందు లోపల మనకు శంకుస్థాపన పడుతుంది. దీనికి ఇది వస్తే మనకు జూన్ 1 మొదటి వారంలో నీళ్లు విడుదల చేస్తారు, ఏ రోజు వరకు నీళ్లు ఇస్తారో చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలిగితే మొదటి చెబుదాం, లేకపోతే సంఘటితంగా మనం పార్టీలకు అతీతంగా పెట్టుకొని ఈ పచ్చకండ వేసుకొని జిల్లాలో రైతు గ్రామం రైతు సంఘం మనం ఏదో ఒక సంఘం పెట్టుకొని రావాల్సిన అవసరం ఉందన్న. దానికోసం మిమ్మల్ని రమ్మని చెప్పి కొరడానికి కొన్ని వచ్చాము. మేము చెప్పిన దాంట్లో ఏమైనా అవాస్తవికత ఉంటే నేను సరిదిద్దుకుంటా, మీరు దాన్ని క్లారిఫై చేయండి, లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్లారిఫై చేస్తానని చెప్పుకుంటూ ఈ కార్యక్రమం జనవరి 28 కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రికి రేమట అనే విలేజ్ చేరుతాం. రేమట్లో ఒక స్కూల్లో పడుకుంటాం అన్న కింద. మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకే బయలుదేరి 2 గంటలకంతా గుండెవలకు చేరుకుంటాం. అక్కడ మనం భోజనం చేసుకున్న తర్వాత చిన్న మీటింగ్ పెట్టుకుని డిస్పర్స్ అవుతాం. అంటే మీ మీ ఊరిని ఏ రోజు కూడా మిస్ కారన్న, ఉదయం మీ ఊరిని చూస్తారు, మరుసటి రోజు రాత్రికి మళ్ళీ మీ ఊర్లో ఉంటారు. సాయంత్రానికి మీ ఊరిని మిస్ కారు, మీరు ఉంటారు, 2 రోజులు రండి. అయితే మీకు అక్కడ మన లాంటి రైతులే, చిన్న రైతులు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారన్న. అక్కడ మనకు వాళ్ళు పంచభక్ష పరమాన్నాలు పెట్టరు, ఒక అన్నమో చిన్న రసమో ఏదో పెడతారు, అదే తిందాం. వాళ్ళు పరుపులు మంచాలు వేయరు, అరుగులు చూపిస్తారు. మన దుప్పట్లు తీసుకొని పోతే ఆ స్కూల్లో ఉన్న వరండాలో పడుకోవాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ దశరథ రావడం చెప్పినాడు, మంచాలు ఇస్తాన్నారు, దోమతలు ఇస్తాన్నారు, బిర్యానీ అనుకుంటే పొరపాటు పడతామన్నా, అవేమి ఉండవు. కాబట్టి మీరు కొంచెం ఒక 2 బెడ్షీట్లు తీసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి కొరడానికే వచ్చానన్న. ధన్యవాదాలు అన్న. ఎవరన్నా అన్న మాట్లాడు, ఏమైనా డౌట్స్ ఉంటే? వస్తారా లేదా కూడా చెప్తే మళ్ళీ మాకు డౌట్, మాకు డౌట్ క్లియర్ అవుతుంది. రాకుండా ఎట్టంటాం, వచ్చాం మేము, రాకుండా ఎట్టంటాం, చెప్పినారు విన్నారు. తర్వాత ఇది రావడమే కాదన్న, ఇది మీరు ప్రచారం